హైదరాబాద్ నగర శివారులోని గొలుసుకట్టు చెరువులు కబ్జాలకు గురై నిర్మాణాలు వెలియడంతో వర్షపు నీరు రోడ్లపైకి వస్తోంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లపై ప్రవాహంగా వెళ్తున్నాయి. ఇళ్లు నీట మునుగుతున్నాయి. తుర్క చెరువు, నిజాంపేట్ చెరువు, ప్రగతి నగర్ లేక్, ఎల్లమ్మబండ చెరువు ఈ గొలుసుకట్టు చెరువులన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. చెరువుల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. హైదరాబాద్ ఒకప్పటి భాగ్యనగరం. నిజాం ప్రభు నిర్మించిన ఈ నగరానికి చుట్టుపక్కల పూర్తిగా చెరువులతో నిండి ఉండేది. వేలాది చెరువులు హైదరాబాద్ చుట్టుపక్కల సహజంగా వెలిసినాయి. కాక నిజాం ప్రభు కూడా కొన్నింటిని తవ్వించడం జరిగింది. ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్న నాల తుర్క చెరువు నుంచి అటు ప్రగతి నగర్ తో పాటు ఐడియల్ చెరువు వరకు పరిస్థితి ఏ విధంగా ఒకసారి పరిశీలించుదాం. నగర శివార్లతో పాటు నగరంలో ఉన్న చెరువులు కూడా కుంచుకుపోతున్నాయి, కబ్జాలకు కూడా గురవుతున్నాయని అటు ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులు కూడా అధికారికంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం నిజాంపేట వద్ద ఉన్నాం. నిజాంపేటలోని తుర్క చెరువు అంటే దీన్ని పేర్కొంటారు. అయితే నిజాం తలాబ్గా కూడా గతంలో ఈ చెరువుకు పేరుండే. దాదాపు 52 ఎకరాల విస్తీర్ణంలో ఉండే తుర్క చెరువు ప్రస్తుతం 30 ఎకరాలు కూడా లేకుండా పోయింది. దాదాపు సిటీ బయట వరకు, ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా నగరం విస్తరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో చెరువు పూర్తిగా కుంచుకుపోయింది. చూసుకో చుట్టుపక్కల వర్షం పడిందంటే చాలు, మొదట ఎఫెక్ట్ అయ్యేది మనకు పేరు వినిపించేది నిజాంపేట ఏరియాలో బండారి లేఅవుట్ అనేది. బండారి లేఅవుట్ మనకి తుర్క చెరువు కట్ట కానుకునే బండారి లేఅవుట్ ప్రారంభమవుతుంది. ఏమాత్రం కొంచెం కాస్త ఎక్కువ వర్షం పడిందంటే చాలు, బండారి లేఅవుట్లో ఉన్న ఇండ్లు మొత్తం మునిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. సెల్లార్లకు పూర్తిగా వాటర్ రావడం, గత ఏడాది ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ రావడంతో నానా అవస్థలు పడ్డారు. దాదాపు 15-20 రోజుల పాటు వాళ్ళు నీళ్లలోనే జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఒక తుర్క చెరువే కాదు, నగర శివారు ప్రాంతాల్లో ఉన్న దాదాపు అన్ని చెరువుల పరిస్థితి ఇదే ఉంది. దీని తర్వాత గొలుసుకట్టు చెరువుగా పేరుంది. తుర్క చెరువు నుంచి ప్రగతి నగర్ చెరువు వరకు ఈ చెరువు నిండిందంటే ప్రగతి నగర్ చెరువుకి వెళ్తుంది. ఆ నాలా పొడవున నిర్మాణాలు ఏర్పడడంతో అక్కడ నీళ్లు వెళ్ళలేని దుస్థితి. అక్కడ దీంతో కాలనీలో ఒక నీరు వస్తుందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రగతి నగర్ చెరువు పరిస్థితి ఏందో ఒకసారి మనం పరిశీలించుదాం. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ అనగానే మొదలు గుర్తొచ్చేది గొలుసుకట్టు చెరువు. గొలుసుకట్టు చెరువులో భాగంగా మనం తుర్క చెరువు చూసాం, ఏ విధంగా కుంచుకుపోయిందో. తుర్క చెరువు తర్వాత దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులో భాగంగా ఈ అంబీర్ చెరువు అంటారు. అంబీర్ చెరువునే ప్రగతి నగర్ చెరువుగా ప్రస్తుతం అందరూ పిలుస్తుంటారు. ప్రగతి నగర్ చెరువు దాదాపు 150 ఎకరాల వరకు విస్తరించి ఉండేది గతంలో. 150 ఎకరాల చెరువు ప్రస్తుతం ఎంత ఏ మేర కుంచుకుపోయిందో మనం స్పష్టంగా విజువల్స్ చూసుకోవచ్చు. 50 ఎకరాలు కూడా మిగిలిన దుస్థితి ఏర్పడింది. అపార్ట్మెంట్స్ ఏ విధంగా చెరువు గట్టు పక్కన ఏ విధంగా వెలిసే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రగతి నగర్ చెరువు కానుకొనే పెద్ద ఎత్తున కాలనీలు అపార్ట్మెంట్స్ కూడా వేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే చెరువు ఎఫ్టీఎల్ బౌండరీ దాటి అవతల కూడా కన్స్ట్రక్షన్ చేయాలంటే కూడా కఠినమైన నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమాత్రం బిల్డర్స్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో చెరువుకు ఆనుకునే ఏ విధమైన నిర్మాణాలు చేపట్టారు. ఏవైతే లొసుగులు ఉన్నాయో చట్టాలలో లొసుగులను ఆధారంగా చేసుకుని ఇక్కడ G+2 అనుమతులు ఉన్నప్పటికీ G+6 G+8 వరకు కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షం పడిందంటే చాలు, ప్రగతి నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భయభ్రాంతిలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రగతి నగర్ చెరువు 102 నుంచి 150 ఎకరాల మధ్యలో ఉండే ఈ చెరువును పూర్తిగా కుంచి చేసిన కబ్జా కోర్ల నుంచి ఇప్పటికైనా మిగిలిన చెరువులైనా కాపాడి చెరువుల సిటీగా పేరున్న దీనికి నామకరణ సార్థకతం చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఈ ప్రగతి నగర్ చెరువు కూడా కనుమరుగైపోవడం ఖాయంగా చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. తర్వాత ఇక్కడ ప్రగతి నగర్ చెరువు నుంచి కింద ఉన్న ఎల్లమ్మబండ చెరువు వద్దకు వెళ్లి ఎల్లమ్మబండ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందో కబ్జా కోర్ల చేతులు అది ఏమాత్రం ఏమింత మేర కుంచుకుపోయిందో ఒకసారి పరిశీలించుదాం. ప్రస్తుతం మనం చెరువుల సందర్శనలో భాగంగా ఎల్లమ్మబండ చెరువు దగ్గర ఉన్నాం. నిజాంపేట నుంచి ఇక్కడ ప్రగతి నగర్ పూర్తిగా నీరు, వరద నీరు పూర్తిగా ఈ ఎల్లమ్మబండ చెరువులోకి వస్తుంది. ఎల్లమ్మబండ చెరువు నుంచి హుస్సేన్నగర్ నాలకు వెళ్తుంటుంది. మనం చూసుకోవచ్చు వర్షం పడితే చాలు, రోడ్లు చెరువులు అయ్యాయి. చెరువులు మాత్రం ఒట్టిపోయి కనిపిస్తున్న పరిస్థితి. ఎల్లమ్మబండ చెరువు మనం చూసుకోవచ్చు, ఇంత పెద్ద చెరువు ఉన్నప్పుడు కూడా కేవలం సగం మేరకే నీరు వచ్చి చేరడంతో పూర్తిగా ఓవైపు ఖాళీ స్థలమే దర్శనం ఇస్తుంది. దీంతో ఇక్కడ గుడిసెలు వేసుకుని కొంతమంది తమ చిరు వ్యాపారులు కానీ లేకపోతే చేతి పెట్టుకునే వారు ఇక్కడ ఒక గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి మనం స్పష్టంగా విజువల్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా చిన్న గుడిసెలతో ప్రారంభమైన ఆక్రమణల తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగ్లుగా ఏర్పడి చెరువులను పూర్తిగా కబ్జా చేసి చెరువు లోపలికి సగం కంటే ఎక్కువ భాగం లేదా పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. కాలువలు కూడా కనుమరుగైపోవడంతో నగరవాసులు తీవ్ర అవసరం పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పెరిగిపోతుంది. చెరువులను సంరక్షించుకున్న తర్వాతనే నగర విస్తీర్ణం చేస్తే బాగుంటుందని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పరికి చెరువు వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి పరిశీలించుదాం.
మనం పరికి చెరువు దగ్గర ఉన్నాం. పరికి చెరువు అలుగుబాతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కాస్త భారీ వర్షం పడిందంటే చాలు, ఈ నొరగ ఏ విధంగా వస్తుందంటే మొత్తం కాలనీ ముంచెత్తుతూ ఉంటుంది. నాలాగుండా ఇవన్నీ కిందికి వెళ్ళి హుస్సేన్ సాగర్ నాలాలో కలుస్తాయి. కేవలం కబ్జా కోర్లే కాకుండా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్న కెమికల్ వాటర్ కూడా పరికి చెరువులో కలుస్తాయని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటారు. చెరువు గనక అలుగు గనక పొందితే పక్కన ఉన్నటువంటి కాలనీలు ఎన్ని మునిగిపోతాయి అనేది కూడా ఒక సరైనటువంటి లెక్క లేనటువంటి కాలనీ పరిస్థితి ప్రస్తుతం ఉంది. అదే ఒక పాట పాడుకున్నవాడు పల్లె కన్నీరు పెడుతుందని, కానీ ప్రస్తుతం పట్టణం కన్నీరు పెడుతుందని పాడుకోవాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడ్డది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఈ రసాయన నురగల మీద దాదాపు 3 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. అయినప్పటికీ కూడా అధికారులు చెప్తున్నారు ఏంటంటే సబ్బు నురగ అని చెప్పి చెప్తున్నారు. మరి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు దాదాపు ఇది ఎఫ్లెంట్స్ అవునా కాదన్నది ప్రతి సాధారణ మానవుడు కూడా చెప్పగలిగేటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నీ ఇప్పటికీ సగానికి ఎక్కువ కబ్జా అయి ఉన్నాయి. వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ 200 ఎకరాలలో నిలిచే నీరు 60 ఎకరాలు 70 ఎకరాలలో నిలవడం జరగది. దాని గురించి చిన్న వర్షం పడ్డా కూడా అలుగుబడము, ఈ పొల్యూషను, నురుగ, వరద రావడము, కాలనీలకు నీళ్లు రావడం ఇవన్నీ జరుగుతున్నది. పోకిరి సినిమాలో తిన్నామా పన్నామా తెల్లారిందా అనే టైపులో తప్పితే దీని మీద నయా పైస స్పందన లేదు. ఎవరికి చెప్పి ఏం లాభం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డదన్న చందం కదా, అప్పుతే కబ్జాల గురించి పట్టించుకోవట్లేదు, బిల్డింగ్ పర్మిషన్ల గురించి పట్టించుకోవట్లేదు. ఇష్టారాజ్యంగా నడుస్తుంది సర్కార్ తప్పితే. సామాన్య మానవుడు బలైపోతున్నాడు. బంగారు తెలంగాణ అంటున్నారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడరుకు మా ధరణి నగర్ వాసులకైతే వెండి తెలంగాణ కనబడుతుంది. అలాగే మా పెరిగి చెరువుని ఎందుకు ఎప్పటి నుంచే చెప్తున్నాం మేము, ఏంటంటే 2 ఇయర్స్ అయిపోయింది వరదలు వచ్చి. ఏ రోజు వర్షం వస్తుందంటే ఆ రోజు జనాలంతా చేతులు పట్టుకుని తెల్లవారు అలాగా కాలు కాసుకుంటూ చూస్తున్నారు అనమాట. ఏమైపోద్దా మేము ఏమవుతాం అనే పరిస్థితుల్లోనే ఉన్నారు తప్ప, అధికారులు పొలిటీషియన్స్ అందరూ వస్తున్నారండి, వస్తున్నారు చూస్తున్నారు తప్ప, పేపర్ వరకు మీడియా వరకు అన్నింటిలో వస్తున్నాయి తప్ప ఇక్కడ మెటీరియలైజ్ అయితే మాత్రం అవ్వట్లేదండి. ఎటు చూసినా కబ్జాలు. వాళ్ళు కబ్జాలు చేసుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టి బాగానే అమ్మేస్తున్నారు. అమ్మేసిన తర్వాత అందులో కొనుక్కున్న వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. లాస్ట్ ఇయర్ అందరూ ధరణి నగర్ అంటే యావత్ ప్రపంచానికే తెలిసింది ధరణి నగర్ మునిగిపోయిందనే విషయం. అలాంటిది 1 ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ కూడా మునిగిపోవడానికి రెడీగా ఉంది. ఏంటంటే హైదరాబాద్ అంతా ఒక ఏరియా అంటే వాటర్ వర్షం వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఇది నిరంతరం వచ్చి మామూలు పొల్యూషన్లో పడేస్తుంది. కాబట్టి మా యొక్క ఈ పరికి చెరువు, ఈ నాలాలు ఇవన్నీ శుభ్రం చేసి వీటికి ఫినిషింగ్ కట్టి మా ఇళ్లలోకి నీళ్ళు రాకుండా చేయాలని మా టీవీ 5 ద్వారా మేము కోరుకుంటున్నాం. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి చెరువుల్లో కబ్జాలను తొలగించిన వాళ్ళు పూడిగా తీసి తమ కష్టాల నుంచి గట్టించాలని కోరుతున్నారు. కెమెరాన్ కుమార్ సామ్తో వచ్చి నారెడ్డి టీవీ 5 హైదరాబాద్.